హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరికాష్ బ్లాగ్స్ అండ్ చాలా రోజులు అయిపోయిందండి ఇలా డైరెక్ట్గా వీడియో తీసి అండ్ ఈ వీడియో ఏంటి అన్నది ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఈ వీడియోలో కొంచెం క్లూ ఇస్తాను మీరే గెస్ట్ చేసి కమెంట్ చేయండి అండ్ ఇలాంటి ఒక రోజు మళ్ళీ నా లైఫ్లో వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఐ వెరీ లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదండి ఐఆమ్ ప్రెగ్నెంట్ అని అండ్ దానికి సంబంధించిన వీడియోని ఇది కూడా మా ఫ్యామిలీస్లో ఏంటంటే ఫస్ట్ బేబీకి మాత్రమే సీమంతం ఇటువంటి రిచువల్స్ అంతా జరుగుతాయి సెకండ్ బేబీకి అస్సలు చేయరండి బట్ నా విషయంలో ఏం జరిగింది అంటే మా అక్క స్టెప్ తీసుకొని మా అక్క మామ సెకండ్ బేబీ కూడా బేబీ కదా సీమంతం అంటే ఒక హ్యాపీనెస్ ఒక మెమరీ ఉంటుంది అని వాళ్ళ దగ్గరుండి ఫిఫ్త్ మంత్లో నాకైతే జడగుట్టడం అదైతే చేశారండి ఐఎమ్ సో హ్యాపీ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అక్క అండ్ మామ చాలా సింపుల్గా అమ్మ నాన్న అక్క మామ మా అత్తయ్య వీళ్ళు మాత్రమే ఉండి వాళ్ళ సమక్షంలో అయితే ఆ రోజైతే జడగుట్టారండి చాలా సింపుల్గా ప్రతి అమ్మాయికి అలా చేసుకోవాలి అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ టైం అంతే అనుకున్నాను బట్ సెకండ్ టైం నాకు అలా చేస్తా అని చేస్తాము అనేసరికి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది సో ఆ రోజు ఆ వన్ డే కోసం మా అమ్మ నాన్న అక్క మామ అయితే వచ్చారు మా ఇంటికి సో వన్ డేనే ఉంటారు కదా వాళ్ళతో టైం స్పెండ్ చేయలేనేమో అని అంటే ఈవినింగ్ వెళ్ళిపోయారు సో వాళ్ళు రాకముందే రైస్ పొటాటో కర్రీ సాంబార్ పులిహోర మా నాన్నగారు చాలా ఇష్టం పులిహోర అంటే అందుకని పులిహోర రసం ఇవైతే చేసి పెట్టేశాను ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై అలానే గారెలు వేయడానికైతే ప్లాన్ చేసుకున్నాను ఇక్కడైతే అమ్మ తెచ్చిన పాలండి సో ఇలా ప్లాన్ చేసి అయితే పెట్టుకున్నాను ఎందుకంటే నేను అక్కను కలిసి మినిమం ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ అయిపోయింది అన్ని రోజుల నుంచి అస్సలు కలుసుకోలేదు మేము సో ఆ వన్ డే కోసం వచ్చి అందరం పనులల్లోనే ఉండిపోయి ఆ రోజు అలా టైం స్పెండ్ చేయడానికి అయితే ఇష్టం లేక వాళ్ళు రాకముందే నేనైతే ఒక నైంటీ పర్సెంట్ వర్క్స్ అయితే అన్నీ ఫినిష్ చేసుకున్నాను వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో టై కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ చూడండి మా అమ్మ వచ్చేసరికి అసలు మరిషి ఎవరితోగా లేరు మా అమ్మ అంటే చాలా ఇష్టం తనకి ఇంకా మా అమ్మ వచ్చిన తర్వాత తనకి హెడ్ బా చేయించి నుంచి ఏం తినలేదు టిఫిన్ టిఫిన్ చేయలేదు అందుకే ఒకేసారి లెవెన్కి అలా రైస్ అయితే పెట్టేస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకా మా అల్లరి చిన్నగా ఉండదు మా అక్క నేను మా చెల్లి కలుసుకుంటే చాలా ఎంజాయ్ చేస్తాం బట్ ఆ రోజు మా చెల్లి మిస్ అయిపోయింది తను రాలేని పరిస్థితులు అయితే ఉన్నింది అండ్ నేను ముందు చెప్పిన విధంగా అక్కకైతే ఫిష్ ఫ్రై గారెలు అప్పగించేశాను అమ్మకైతే చికెన్ ఫ్రై చెప్పేశాను వాటిని చేసేమని మా అక్క గారెలు చేయడంలో ఎక్స్పర్ట్ అండి చాలా అంటే చాలా బాగా చేస్తుంది అండ్ ఇక్కడ రెడీ అయిపోయిన రిషి అండ్ నేను మా అక్క కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము ఇక్కడతో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నా అండి ఫంక్షన్ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ